హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు గోధుమల సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. రెగ్యులర్గా మనం మినప సున్నుండలు చేసుకుంటూ ఉంటాము, కానీ అప్పుడప్పుడు ఇలా గోధుమలతో కూడా సున్నుండలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా కూడా ఈజీగానే ప్రిపేర్ చేయొచ్చండి. ముందుగా ఒక బాండీ తీసుకుని దాంట్లోకి 1 కేజీ గోధుమలు తీసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ నల్లగా అయిపోయాయంటే మనకి టేస్ట్ అస్సలు బాగోదండి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ పచ్చిగా ఉన్నట్లయితే కూడా టేస్ట్ అనేది బాగోదు, అలాగే మాడిపోకుండా ఉండాలి. ఇట్లా మనకి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి. తర్వాత వీటిని ఒక మిల్లులో కానీ లేదు అంటే మిక్సీలో కానీ ఇలా మెత్తగా పౌడర్ చేయించి పెట్టుకోవాలి. వీటిని మనం జల్లించుకోకూడదండి, జల్లించుకుంటే కనుక దీంట్లో ఉన్న ఫైబర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ ఫైబర్ వల్ల కూడా మనకి లడ్డూలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. కాబట్టి మనం జల్లించుకోకుండా ఇలాగే ఉంచుకుని ఉండలు కట్టుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక బాండీలోకి 1 కప్ పిండి తీసుకుంటున్నాను. ముందుగా నేను బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. 1 కప్ పిండికి మనకి 1 కప్ బెల్లం పడుతుందండి. టేస్ట్ అనేది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపిన తర్వాత దీంట్లో వేడి చేసినటువంటి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మనం వేడిగా వేసినట్లయితే ఈ బెల్లం కరిగి మనకి ఉండ కట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి నెయ్యి అనేది మనకి వేడిగా ఉండాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు అనేవి చుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ సైజులో మీడియం సైజులో లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, బెల్లంతో చేసినటువంటి గోధుమ సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పంచదార సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ఇక్కడ నేను 1 కప్ పిండి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్కి మనకి 1 కప్ పంచదార పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది మీరు టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి 1కి 1 అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి చేసినటువంటి నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వేడి నెయ్యి వేసుకున్నట్లయితే మనకి పంచదార మెల్ట్ అయిపోయి ఉండగట్టుకోవడానికి ఈజీ అవుతుంది. చూడండి, ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బెల్లంతో చేసినవి 1 టేస్ట్ ఉంటాయి, అలాగే పంచదారతో చేసినటువంటివి 1 టేస్ట్ ఉంటాయండి. మీరు మీకు నచ్చిన విధంగా ఏ టేస్ట్ బాగుంటే ఆ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. అందుకని నేను 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, నేను ఈ సైజులో పంచదారతోటి గోధుమ లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి పంచదారతో చేసినటువంటి గోధుమ సున్నుండలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి బెల్లంతో చేసినవి. అలాగే కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి పంచదారతో చేసినవి. మీకు నచ్చిన విధంగా ఏ టేస్ట్ బాగుంటే ఆ టేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకోండి. మినప సున్నుండలతో పాటు ఇలా గోధుమ సున్నుండలు కూడా అప్పుడప్పుడు తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.